తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషేయ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదు కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా అరవై ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా ఎనభై అయినా ప్రభువు పని ఉందిగా అరవై ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా ఎనభై అయినా ప్రభువు పని ఉందిగా డెబ్బై ఎనభై తొంభై ఆయాసమే నూరు నూట ఇరవై ఇంకా ఆయాసమే ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదు కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా పశువైనా వయసంతవుతున్నా ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు కొన్నానని దున్నాలని ఏ కష్టం ఎంతున్నా మోయాలని ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు నీ పని అయితే పశువే చేస్తుందిగా దేవుని ప్రజలతో శ్రమ పడి బ్రతకాలిగా డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేనే వదలలేదు కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి మరణించితే విశ్రాంతేగా భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి అబ్రహామును పిలిచాడుగా ఆ వయసులో ఇస్సాకును కన్నారుగా డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు ఎవరిని వదలలేదు కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా
పిలిచాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా మనిషికే మాటలెందుకు జంతువులు మూగవెందుకు గుంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా చూపించాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా రూపమంతా దేవుడే చేసాడుగా నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేసాడుగా చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు రోగం ఏదైనా బాధ ఏదైనా మనిషితో చెప్పగలరు చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా చూపించిన దేవుడు నేడా ఈ స్వరము దేవుడివలేదా పసితనములో మాట రాదా స్వరముల్ల మాట్లాడలేవా మనిషికే మాటలెందుకు జంతువులు మూగవెందుకు చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా
స్థలం మహోన్నతునికి సర్వజనానికి ఆహ్వానం స్వర్గం నీ స్థలం ఎంతో నువ్వు తెలుసుకోవా ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా ఆదాము ఒక భూమి ఇచ్చాడుగా ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా మరణిస్తే ఊరవతల ఆరడుగులేగా చేస్తే ఏ స్థలము లేకుందిగా అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు పరలోకంలో నీ స్థలం ఎంతో అది తెలుసుకోవా ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా గొడవెందుకు
ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో ఎకరమే పండించాలంటే రైతుకెంత కష్టం ఈ భూమినంత పండించారంటే తనకు లేద కష్టం ఒక ఎకరమే పండించాలంటే నీకు ఇంత కష్టం ఈ భూమినంత పండించారంటే తనకు లేద కష్టం ఏ మనిషి చేయలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా నీ కంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో తడపాలంటే నీకు ఎంత కష్టం మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేద కష్టం ఒక ఎకరమే నీవు తడపాలంటే నీకు ఎంత కష్టం మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేద కష్టం ఏ మనిషి చేయలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా నీ కంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం.
తండ్రి
స్త్రీ పురుషులనే ఈ నటి నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర స్త్రీ పురుషుడనే ఈ దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర జన్మతో మొదలయింది నటన దేవుడే నీకు రాశాడు ఈ రచన దేవుడిచ్చే పాత్రిది నటనకు వేదికది స్త్రీ పురుషుల వేషమిది నరులందరి పాత్ర ఇది ఎముకలు కనపడకుండా కప్పి నలుపు తెలుపు రంగు పూసి తల్లి గర్భంలో నుండే మేకప్ వేసేశాడు భూమిని వేదికగా నిర్మించి సూర్యుని చంద్రుణ్ణి వెలిగించి పచ్చని మొక్కలు మొలిపించి వేదిక నిర్మించాడు హీరోగా పాత్ర ఇచ్చాడు నిన్ను జీరోగా మార్చి వేశాడు పురుషుని కొరకే స్త్రీని ఇచ్చాడు స్త్రీ సంతానాన్ని వైరంగా మార్చాడు దైవ పాత్ర నీకు ఇస్తే దయ్యం విల్లంగా మార్చాడు స్త్రీ పురుషులనే ఈ నటి నటులకు దేవుడిచ్చెను నీకు మట్టి పాత్ర స్త్రీ పురుషుడనే దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర జన్మతో మొదలైంది ఈ నటన దేవుడే నీకు రాశాడు ఈ రచన యేసుని లోకానికి పంపించి చెయ్యవలసిన పాత్రేంటో రాసిచ్చి దేవుడు రాసించిన పాత్రే చేసి చూపించాడు మనుషులు యేసుని దూషిస్తున్నా నీకు దయ్యం పట్టిందని అంటున్నా దేవుడు చూపింది చేసి ఎంతో మెప్పించాడు కష్టంగా పాత్రున్న పోషించాడు ఎంతో ఇష్టంగా పాత్ర పోషించాడు పాపాత్ములనే క్షమించే పాత్ర ఇచ్చాడు వారు శిక్షిస్తున్నా ప్రేమించి మరణించాడు దేవుడిచ్చే ఈ పాత్రే నిన్ను పోషించమన్నాడు స్త్రీ పురుషులనే ఈ నటి నటులకు
దేవుడిచ్చేను మట్టి పాత్ర స్త్రీ పురుషుడనే ఏ దేహంతో పోషించాలి క్రీస్తు మట్టి పాత్ర జన్మతో మొదలైంది ఈ నటన దేవుడే నీకు రాశాడు ఈ రచన దేవుడిచ్చే పాత్రిది నటనకు వేదికిది స్త్రీ పురుషుల వేషమిది నరులందరి పాత్ర ఇది నీ చేతి
బతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు, నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతేగా, భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం ఏదున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. నూరేళ్ల అబ్రహామును పిలిచాడుగా, ఆ వయసులో ఇస్సాకును కన్నాడుగా. డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే, మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా, ఆ వయసైనా దేవుని పని నీకుందిగా.